హాయ్ గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. ఈరోజు మేము మీకు చూపించే టాపిక్ ఏంటంటే మన ఫ్లిప్కార్ట్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ అమెజాన్లో ఎలా సంపాదించాలనేది నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంక ఈరోజు టాపిక్ వస్తే ఫస్ట్ మీ బ్రౌజర్ని ఓపెన్ చేసి గూగుల్లో ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి సర్చ్ చేయగానే ఇలా లిస్ట్ వస్తుంది మీకు. అందులో సెకండ్ అదే చూడండి ఫ్రెండ్స్, affiliate.flipkart.com. దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ద్వారా ఎవరైనా ఫ్లిప్కార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసినా కానీ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఏమైనా వస్తువులు కొన్నా కానీ మీకు కమిషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఎలా అనేది, ఆ రెఫరల్ లింక్స్ మనం ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ముందు ముందు చూపిస్తాం ఫ్రెండ్స్ మేము మీకు. దానికోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి జాయిన్ ఆఫర్ ఫ్రీ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసింది. ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేశారంటే మీ ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. అందులో వన్ టైం పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కంట్రీ కోడ్ ఇండియా పెట్టుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు. తర్వాత మరి సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేశారంటే మీ మొబైల్కి ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి అగ్రీ టు ది ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫైనల్గా రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఒక కస్టమైజ్ ట్రాకింగ్ ఐడియా అని అడుగుతుంది ఫ్రెండ్స్. అది అంటే యూజర్ ఐడి ఫ్రెండ్స్, మీకు నచ్చిన యూజర్ ఐడిని అక్కడ మీరు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత సబ్మిట్ క్లిక్ చేశారంటే మీకు లాగిన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. తర్వాత మరి లాగిన్ పేజ్లో మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇవ్వగానే ఇలాంటి ఫామ్ అవుట్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మీ నేమ్ ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మరి మొబైల్ నెంబర్, ఇదంతా కామన్ ఫ్రెండ్స్. అడ్రస్ ఇచ్చేసేయండి, సిటీ నేమ్ ఇచ్చేసేయండి, కంట్రీ ఇండియా ఇచ్చేసేయండి, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత కింద యెల్లో కలర్లో ఉండే సేవ్ చేంజెస్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ డీటెయిల్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఫ్రెండ్స్, అంటే మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, బ్లాగ్ ఉంటే బ్లాగ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ టైప్ ఫ్రెండ్స్, అంటే మీ వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ ఇవ్వండి, లేదంటే అదర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్లీ విజిట్స్ ఫ్రెండ్స్, అంటే నెలకు మీ వెబ్సైట్ని ఎంతమంది చూస్తుంటారు ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత కిందకు వస్తే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది టాపిక్ ఆఫ్ యువర్ వెబ్సైట్, అంటే ఇక్కడ మీ వెబ్సైట్లో ఉండే టాపిక్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్ లిస్ట్ ఉంటుంది, దాని మీద జస్ట్ క్లిక్ ఇచ్చారంటే మీరు అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ క్లిక్ ఇచ్చాను కాబట్టి ఈ నాలుగు సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఈ నాలుగు ఇటువైపు వచ్చేసాయి. మరి కిందకి రండి. విచ్ ఫ్లిప్కార్ట్ కేటగిరీస్ డూ యూ ఇంటెంట్ టు లిస్ట్ ఆన్ యువర్ వెబ్సైట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఇక్కడ ఇప్పుడు ఈ లిస్ట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉండేవి ఫ్రెండ్స్. నేను అన్నింటిని సెలెక్ట్ చేశాను. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో అన్నింటినీ మీద క్లిక్ ఇవ్వండి, ఇటువైపుకి తెచ్చుకోండి. తర్వాత మరి ఇక్కడ సేవ్ చేంజెస్ ఫ్రెండ్స్ కామన్. మరి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, పేమెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ కంట్రీ ఇండియా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీ పాన్ కార్డ్ టైపు, అంటే మీరు ఆర్గనైజేషన్గా లేదంటే ఇండివిజువల్గా, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డులో నేమ్ ఎలా ఉందో ఈ పేయీ నేమ్ దగ్గర అలాగే టైప్ చేయండి ఫ్రెండ్స్. కింద మరి మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ పేమెంట్ మోడ్ చూడండి ఫ్రెండ్స్, ఈఎఫ్టీ అంటారు, అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు దీన్ని. డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే. తర్వాత ఇది గిఫ్ట్ వౌచర్ ఫ్రెండ్స్, అంటే ఇది డైరెక్ట్ మీ అకౌంట్లో పడదు, ఈ గిఫ్ట్ వౌచర్ని వాడి మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోనే ఏమైనా కొనుక్కోవచ్చు. నేను ఈఎఫ్టీనే ఇచ్చాను. తర్వాత మీ బ్యాంక్ నేమ్ ఇచ్చేసేయండి, బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్, సిటీ, ఇలా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు ఇవన్నీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత కిందకు వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చెక్, క్యాన్సిల్ చెక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ చెక్ బుక్లో ఒక లీవ్ తీసుకొని దాని మీద రెండు లైన్లు వేసేసి క్యాన్సిల్ అని రాసేసేయండి ఫ్రెండ్స్. దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ ఈఎఫ్టీ ఇచ్చాను కాబట్టి చెక్ బుక్ లీవ్ అడుగుతుంది ఫ్రెండ్స్. అది గిఫ్ట్ వౌచర్ ఇచ్చామంటే మీ అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. మరి కింద సేవ్ అండ్ అప్లోడ్, దాని మీద క్లిక్ ఇవ్వండి. మరి ఫైనల్గా అకౌంట్ సెట్టింగ్స్, ఈ అకౌంట్ సెట్టింగ్స్లో మీకు న్యూస్ లెటర్స్ కావాలంటే ఇక్కడ టిక్ చేయండి, అప్డేట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఏం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మీ అకౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మీరు ఇప్పుడు కంప్లీట్ చేశారు. తర్వాత ఇక్కడ ఓవర్ వ్యూ లెక్క వెళ్ళండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసింది ఇదంతా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ద్వారా రెండు యాప్స్ ఇన్స్టాల్ అయ్యాయి, నాకు 30 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఆర్డర్స్ మీద నాకేం లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్ ఎక్కువగా వాడను. తర్వాత కిందకు వస్తే అఫిలియేట్ లింక్ జనరేటర్ అని చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ షాపింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏదో ఒకటి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను షూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో మరి ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అడ్రస్ బార్లో చూడండి ఫ్రెండ్స్, మీకు లింక్ కనబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి, దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి మరి ఇక్కడ ఈ బాక్స్లో పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి ఇక్కడ గో క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసింది. మీకు ఫుల్ లింక్ కావాలంటే ఫుల్ లింక్, షార్ట్ లింక్ కావాలంటే ఇక్కడ షార్ట్ లింక్, షార్ట్ లింక్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ షార్ట్ లింక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కాపీ చేసి చెక్ చేస్తున్నాను సపరేట్ ట్యాబ్లో. దీన్ని పేస్ట్ చేసి కంట్రోల్ వి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ అదే వస్తువు ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కానీ ఇక్కడ లింకులు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ లింక్లో చేయడం ఫ్రెండ్స్, ఈ లింక్కి చిన్న తేడా ఉంటుంది. ఇక లాస్ట్లో మన ట్రాకింగ్ ఐడి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ లింక్ని మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఈమెయిల్లో కానీ షేర్ చేశారంటే వాళ్ళు ఈ పేజ్లోకి ఎంటర్ అయ్యి ఈ ప్రోడక్ట్నే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ని వాళ్ళు కొన్నా కానీ మనకి కమిషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాప్ క్యాంపెయిన్ అని ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఒక లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. మీకు ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఈ లింకే కావాలంటే ఈ లింకే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని షార్ట్ అండ్ కావాలంటే ఇక్కడ షార్ట్ అండ్ క్లిక్ చేశారంటే అది షార్ట్ లింక్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ లింక్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేశారంటే వాళ్ళు ఈ లింక్ని యూస్ చేసి వాళ్ళ మొబైల్ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ కమిషనే కాదు ఫ్రెండ్స్, ఆ యాప్లో వాళ్ళు 1 ఇయర్ వరకు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మీకు కమిషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఇలా మీరు జనాలు ఏ ప్రోడక్ట్స్ని అయితే ఎక్కువగా ఉంటారో ఆ లింక్స్ని జనరేట్ చేసి మీ ఫేస్బుక్లో కానీ బ్లాగ్లో కానీ వెబ్సైట్లో కానీ పోస్ట్ చేశారంటే ఆ లింక్స్ని వాళ్ళు క్లిక్ చేస్తారు, కొంటారు, దాని ద్వారా మీకు కమిషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కమిషన్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ యాప్ ఇన్స్టాల్స్కి 20 రూపీస్ లేదా 15 రూపీస్ వస్తుంది. మరి కిందకి వస్తే కేటగిరీస్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాషన్ అండ్ స్టైల్ కేటగిరీస్కి ఎంత వస్తుంది. న్యూ కస్టమర్స్కి అయితే మీరు డెస్క్టాప్ మీద కొంటే అంటే మీ కంప్యూటర్లో కొంటే న్యూ కస్టమర్స్కి ఇంత వస్తుంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇంత వస్తుంది, యాప్స్లో కొంటే ఇంత వస్తుంది, ఇలా లిస్ట్ అంతా ఉంటుంది. ఇక్కడ మీరు దీన్నంతా కన్సిడరేషన్లో తీసుకొని ఏ ప్రోడక్ట్స్కి అయితే ఎక్కువ కమిషన్ వస్తుందో దాన్నే మీరు రెఫర్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మనకి ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మీ లింక్స్ అనేది జనరేట్ చేసుకోండి. మీ ఫేస్బుక్లోను వాట్సాప్లోను ట్విట్టర్లోను వెబ్సైట్లోను బ్లాగ్లోను ఈ లింక్స్ అన్నింటినీ పోస్ట్ చేయండి, డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్ పొందడం కోసమై ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.